కొంతమంది యువకులు పుట్టుకతోనే వృద్ధులు అన్నాడు శ్రీశ్రీ ఎందుకంటే వాళ్ళు ఏవేవో చేయాలని కలలు కంటారు అయితే ఆచరణలో వచ్చేసరికి మాత్రం ఏమీ చేయకుండా అవకాశాలు లేవు అంటూ సాకులు చెబుతూ కాలం వెల్లదీస్తారు ఒంట్లో సత్తువ కష్టపడి పని చేయగల చేవ ఉండి కూడా వృధాగా కాలం గడిపిస్తుంటారు ఇలాంటి కొంతమంది యువకులకు ఇన్స్పిరేషన్ గా నిలిచింది హర్భజన్ కౌర్ అనే బామ్మ జీవితంలో సక్సెస్ అవడానికి వయసుతో పనిలేదని చేయాలనే ఆలోచన దానికి తగ్గ కృషి ఉంటే చాలు ఆకర్షణైనా అందుకోవచ్చని నిరూపించింది ఈ బామ్మ తొంభై ఏళ్ల వయసులో ఎవరైనా ఏం చేస్తారు కృష్ణారామ అంటూ కూర్చుంటారు ముని మన్మల్లు మన్మరాళ్లతో ఆడుకుంటారు ఆ వయసులో నడవడానికి కాలు రావు కూర్చుందామంటే నడుము సహకరించదు పడుకుందామంటే నిద్ర పట్టదు పైగా ప్రస్తుత కరోనా కాలంలో వీటికి తోడు చాలా మందిని మానసిక ఆందోళనలు వేధిస్తున్నాయి అందుకే వృద్ధుల్ని ఇంటి పట్టునే జాగ్రత్తగా ఉండమని పదే పదే హెచ్చరిస్తున్నారు డాక్టర్లు అయితే ఇందుకు భిన్నంగా తొంభై ఐదేళ్ల వయసులో మిఠాయిల వ్యాపారం చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు హర్భజన్ కౌర్ ఇటీవలే కోవిడ్ కూరల్లో చిక్కి మరింత బలంగా బయటకొచ్చిన ఆమె సొంతంగా ఓ వ్యాపారం మొదలు పెట్టి సక్సెస్ఫుల్ గా దూసుకుపోతుంది ఇక స్టోరీలోకి వెళ్తే హర్భజన్ కౌర్ కి ఎప్పటికైనా డబ్బులు సంపాదించాలనే కోరిక ఉండేది కానీ పెళ్లి తర్వాత సంసారం పిల్లలు అనే జీవిత చక్రంలో తాను కూడా తన కలల్ని ఆశల్ని వదిలేసుకుంది అయితే హర్భజన్ కౌర్ చిన్నప్పుడు తన పిల్లల కోసం రకరకాల స్వీట్లు చాక్లెట్లు తయారు చేసి పెట్టేది ఎలాంటి కెమికల్స్ లేకుండా సహజ పద్ధతులతో చేసిన ఆ స్వీట్స్ ఎంతో రిచ్ గా ఉండేవి అంతేకాదు ఆమె చేతితో చేసే బేసన్ కి బర్ఫీ అయితే మాత్రం అద్భుతం అనే చెప్పాలి అయితే తన కూతురి సలహాతో తొంభై ఏళ్ల వయసులో చిన్నగా వ్యాపారం మొదలుపెట్టింది హర్భజన్ కానీ అసలే ముసలావిడ ఆమెను చూసి కొంటారు దగ్గరికి కూడా రావడానికి భయపడే వాళ్ళు అలా మొదటిగా ఓ స్కూల్ దగ్గర ఐస్ క్రీమ్ అమ్మడం మొదలు పెట్టింది అయితే వాటి టేస్ట్ మార్కెట్ లో దొరికే ఐస్ క్రీమ్ ల కంటే టేస్ట్ గా ఉండడంతో మొదటి రోజే రెండు వేల రూపాయలు సంపాదించింది ఇంకేముంది ఆ ఆనందంతో మరింత ధైర్యం వచ్చింది ఈ నోట ఆ నోటా హర్భజన్ కౌర్ స్వీట్స్ గురించి మాట్లాడడం మొదలు పెట్టారు దాంతో స్వీట్స్ తో పాటు పచ్చళ్ళు కూడా తయారు చేస్తూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకుంది ఆ బామ్మ ఆ పచ్చల్లో మంచి టేస్ట్ గా ఉండడమే కాదు ఎక్కువ రోజులు నిల్వ ఉంటూనే తక్కువ ధరలకు అమ్ముతుండటంతో చాలా మంది వాటిని మళ్లీ మళ్లీ కొన ప్రారంభించారు దాంతో తక్కువ సమయంలోనే హర్భజన్ కౌర్ వ్యాపారం దూసుకుపోయింది చండీగఢ్ లో హర్భజన్ ఓ బ్రాండెడ్ కంపెనీగా మారిపోయింది యంగర్ జనరేషన్ కు ఆదర్శమైన ఈ తొంభై నాలుగేళ్ల బామ్మ స్టార్ట్అప్ తోనే లక్షల్లో సంపాదిస్తోంది మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర కూడా ఆమెను అభినందించడంతో ఈ సంవత్సరపు పారిశ్రామికవేత్త అర్భజన్ కౌర్ అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు గత ఏడాది ఫిబ్రవరిలోనే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎంటర్ప్రైనర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు తో కౌర్ ను గౌరవించింది ఆనంద్ ట్వీట్ తర్వాత ఇన్స్టాగ్రామ్ లోకి అడుగు పెట్టిన ఈ బామ్మకి కొద్ది రోజుల్లోనే మాస్ ఫాలోయింగ్ పెరిగిపోయింది మన్మరాళ్లు ఆమె వంట చేస్తున్నప్పుడు వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంటారు ప్రస్తుతం మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్ లో పదిహేడు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు మహిళలు ఆర్థిక స్వాతంత్రం సాధించడానికి ఏదో ఒక పని ఖచ్చితంగా చెయ్యాలి నేను అదే చేస్తున్నా అయితే కాస్త ఆలస్యంగా అయినా మనల్ని మనం నిరూపించుకోవడానికి వయసుతో సంబంధం లేదు నేను తొంభై ఐదేళ్ల వయసులో సాధించాను మీరు సాధించలేరా అంటూ తన మనమరాళ్లతో పాటు అందరిలో స్ఫూర్తి నింపుతున్నారు ఈ ఓల్డ్ ఉమెన్ సో ఎవరో వస్తారు ఏదో చేస్తారో అని ఎదురు చూడకుండా అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని తొంభై ఐదేళ్ల వయసులో కూడా వ్యాపారంలో దూసుకుపోతుంది ఈ బామ్మ మరి ఈ బామ్మ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్